తెలంగాణ భవన్లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అధికారికంగా వచ్చిన సర్వేలైనా అనధికారికంగా ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సర్వేలు చూసినా తెలంగాణ నెంబర్ 1గా ఉంది భారతదేశంలో. ఈ 6 సంవత్సరాల కాలంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో అనేక రంగాల్లో ఇతరులు ఎవరికి అందుబాటులో లేనంత ముందుకు పోతుందనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రత్యేకించి మంచినీళ్ళ విషయంలో, సాగునీళ్ళ విషయంలో, రోడ్ల అభివృద్ధిలో, ఇతర మానవ అభివృద్ధి సంబంధించిన ఇండెక్స్లలో దేంట్లో చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకు నిదర్శనంగా కనబడుతుందనే విషయం దేశంలోని అనేక రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు ఎంతోమంది, కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా వచ్చి కితాబిచ్చిపోయిన విషయం మనందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులకి, ప్రజలు కూడా చూశారు. దాంట్లో నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఇవాళ నల్గొండ జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలు 14 ముందు 14 తర్వాత అనేది ఎవరి నోట్ల నుంచి చూసినా వినపడుతున్నమాట. 2014 ముందు వీళ్ళు చేసిన నిర్వాకం వల్ల నల్గొండ జిల్లా ఏ రకంగా ఉండే ఇవాళ ఎట్లా ఉంది అనే దానికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం, అట్లాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టంగా చెప్పింది, నల్గొండ జిల్లాలో ఒక్కటి కూడా కొత్త ఫ్లోరైడ్ కేసు నమోదు కాలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అతి గొప్ప సాహసోపేతమైన నిర్ణయం, భారతదేశంలో ఏ రాష్ట్రం ఎవరు కూడా ఊహించని పద్ధతుల్లో ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి, అది నదీ జలాలు ఇవ్వాలని చెప్పి తీసుకున్న నిర్ణయం మిషన్ భగీరథ ద్వారా ఇవాళ ఆ విజయాన్ని సాధించడం అనే విషయం అందరికీ కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో పత్రికా మిత్రులు రిపోర్ట్ చేసినారు, వరుసగా గత 3 పంటలు రాష్ట్రంలో అత్యంత దిగుబడి సాధించిన జిల్లా నల్గొండ జిల్లా, ఉమ్మనల్గొండ జిల్లాగా రికార్డు సృష్టించిన సంగతి కూడా మనందరికి తెలుసు. ఇప్పుడు ఈ వేసంగి కూడా రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సాగు నమోదు చేసిన జిల్లాగా ఉమ్మడి నల్గొండ జిల్లా రికార్డు సృష్టించింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యలు ఏ రకంగా విజయం సాధించినాయనే దానికి ఇంత మించిన నిదర్శనాలు ఇంకోటి లేవు. కానీ పాపం కాంగ్రెస్ పార్టీకి ఇవి చూస్తే వణుకు పుడుతుంది. ప్రజలు సంతోషంగా ఉండటం, ప్రజలు బాగుండటం, సమస్యలు పరిష్కారమై ప్రజలకు రిలీఫ్ దొరకడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదనే విషయం స్పష్టంగా కనబడతా ఉంది. కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి ఇవ్వలేదు అని చెప్పడానికి లేదు, ముందు అవి ఆపే ప్రయత్నం చేసిండ్రు. భగీరథ మీద ఉత్తరాలు రాసి ఫండింగ్ ఆపే ప్రయత్నం, దాంట్లో వచ్చేది నీళ్ళు కాదు అవినీతి అని మాట్లాడడం, ఇవాళ నీళ్ళు వచ్చినాయా ఇంకోటి వచ్చిందా, నీ ఫ్లోరిన్ మహమ్మారే చెప్తుంది, 60 ఏండ్లు మీరు పెంచి పోషించిన ఫ్లోరిన్ ఎక్కడో మునుగోడు తాలూకాలో ఒక చోట ప్రారంభమై 1972లో మీరు ఎట్లా పెరిగినరో అదే పద్ధతిలో ఫ్లోరిన్ పెంచినరు, మొత్తం జిల్లా నాశనం చేసినరు, 1000 గ్రామాలకు కూడా ఫ్లోరిన్ వ్యాధిని అంటగట్టినరు, ఫ్లోరోసిస్ వ్యాధిని అంటగట్టినరు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం 6 ఏండ్లలోనే మీ 60 సంవత్సరాల దుర్మార్గాన్ని రూపుమాపి ప్రజలకు ఒక గొప్ప రిలీఫ్నిచ్చినాం.
అది చూసి ఓర్వలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ప్రాజెక్టుల విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్పి ఎప్పుడో 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద మొదలుపెట్టి హనుమంతుడి తోకలాగా దాన్ని తీసుకొచ్చి 384 కిలోమీటర్లు తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసుకొచ్చి ఇచ్చే 3000 క్యూసెక్ల నీళ్లకు 384 కిలోమీటర్లు తీసుకొస్తామని నమ్మబలికి ప్రజల్ని మోసం చేసి తెలంగాణ రైతులను మీరు గోసపుచ్చుకుంటే మీరెవడు కలగడని విధంగా తనే స్వయంగా ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి ఒక అద్భుతమైన ప్రాజెక్టుకు కాళేశ్వరం రూపంలో పరిష్కారం చూపించి తనే ప్రారంభం శంకుస్థాపన చేసి తనే ప్రారంభోత్సవం చేసి రికార్డు సృష్టించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవాళ తెలంగాణ రైతుల కలల్ని సాకారం చేసిన ప్రాజెక్టు, ఇవాళ అంత గొప్ప ప్రాజెక్టును అభినందించాల్సింది పోయి దాని మీద ఏదో అవినీతి మాట్లాడతాం, కొంచెమన్నా సిగ్గు లజ్జ ఉండాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కానీ. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. 2014లో మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపిందే అవినీతి. మీ స్కామ్ల వల్లనే ఈ దేశం నాశనమైందని, మంత్రులుగా ఉండగానే స్కామ్లలో అరెస్ట్ అయి జైలుకు పోయిన మీ నిర్వాహమే దేశ ప్రజల దృష్టిలో మిమ్మల్ని ద్రోహులుగా నిలబెట్టింది, మిమ్మల్ని నేరస్తులుగా నిలబెట్టింది. భారతదేశమే మిమ్మల్ని తిరస్కరించి తీసుకుపోయి గంగలో కలిపేసింది. అటువంటి మీరు ఇవాళ అవినీతి గురించి మాట్లాడడం, తెలంగాణ రైతాంగం కేసీఆర్ వెంట నడుస్తున్నారన్న ఏడుపు, ప్రాజెక్టే కట్టకుండా చేద్దాం, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇక తెలంగాణలో మనకు అడ్రస్ ఉండదు అన్న భావనతోని 300 పైన కేసులు వేసి కాళేశ్వరాన్ని, మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ సంకల్ప బలం ముందు ఇవేవి నిలబడలేదు, అన్ని చిక్కుమిడులు విప్పుతూ దారిలో ఎదురొచ్చిన కంపమండలిని ఏరేస్తూ బ్రహ్మాండంగా కాళేశ్వరం చెప్పిన సమయంలోనే పూర్తి చేసి ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్ గారి దూరదృష్టి. ఇవాళ అటువంటి ప్రాజెక్టు విషయంలో మేమేదో అభినీతి మాట్లాడతాం, ఎక్కడో పోయి కంప్లైంట్ చేస్తాం, ఏడిపోయి చేస్తారు మేముండా. మీరు పోయి కంప్లైంట్ చేయడానికి పోయే ప్రతి ఏజెన్సీ ముందర మీ చరిత్ర ఉంది, మీ గొప్ప పరిపాలన చరిత్ర. 2014 ముందు 10 సంవత్సరాలు మీరు వెలగబెట్టింది రాష్ట్రంలో కేంద్రంలో, ఇంకా అంతకంటే ముందు మీరు చేసిన నిర్వాహకం ప్రతిది కూడా ఈ దేశ ప్రజల ముందు ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఉంది. తెలుసు ప్రజలకు ఉత్తమ కుమార్ రెడ్డి ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఏందో తెలుసు, ఉత్తర కుమార్ రెడ్డి కారులో డబ్బులు తగలబడ్డ విషయం కూడా తెలుసు. నువ్వు మంత్రిగా ఉండి నువ్వు వెలగబెట్టింది ఏందో, నల్గొండ జిల్లాకు చేసింది ఏందో, ఒక్కటంటే ఒక్కటి వరుసగా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిండ్రు. ఇవ్వ ఇది చేసినాం మా పేరు మీద నిలబడడానికనే చెప్పడానికి ఏమైనా ఒక్కటి ఉందా చూపించుకోవడానికి మేము ఒకళ్ళకి?